అందరికీ నమస్కారం అండి. అవును అనుషాకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తంలో జరిగేది ఏంటి అంటే సన్నీ హీరో అయిపోయాడు, సన్నీ మరో కౌశల్ అయిపోయాడు, సరే షణ్ముఖ్ వాళ్ళ వాల్యూని వాళ్ళు వాళ్ళు ఎప్పుడు మారరు, ఇంకా వాళ్ళు వాళ్ళు కిందకి పడిపోయారు, వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది, వాళ్ళు ఇంకా ఏంటి లేదు అని నాకు అసలు ఇందులో ఇక్కడ నిజం కనిపించలే. నేను ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఏదనిపించిందో అదే చెప్తున్నా. ఇక్కడ పైగా ఇన్ఫ్లుయెన్సర్స్ అని అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళందరూ చాలా బయాసిడ్గా టార్గెటింగ్గా, అంటే ఇప్పుడు ఎక్కువ మంది చూసేవాళ్ళు వీళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఎవరు హీరో అంటే వాళ్ళే హీరో, వాళ్ళు కరెక్ట్ అయితే వాళ్ళే కరెక్ట్ అనేట్టుగా జనాలు కూడా అయిపోయారు. ఎవరు ఆలోచించట్లేదు, చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అందుకనే నేను కొంతమంది ఛానల్స్ని నేను Bigg Boss 3, Bigg Boss 4, Bigg Boss 5 ఇప్పటిదాకా చూసి నేను ఆ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకుని నేను అసలు డోంట్ రికమెండ్ దట్ ఛానల్ అని కూడా పెట్టేశాను. నాకు అంత చిరాకు వచ్చింది, ఎందుకంటే అక్కడ ఎపిసోడ్లో ఏం కనిపించిందో అది ఎవరూ జెన్యున్గా చెప్పలేదని నాకు అనిపించింది. అంటే పెద్ద పెద్ద అంటే ల్యాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ నుండి వ్యూస్ వ్యూవర్షిప్ వచ్చే వాళ్ళు చెప్తున్నా, చిన్న చిన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు నాకంటే కొంచెం బెటర్గా ఉన్నవాళ్ళు వాళ్ళు కరెక్ట్గా చెప్పారని నాకు నిజంగా అనిపించింది. నేను పాయింట్స్ చెప్తాను, కాబట్టి మీరు ఆ పాయింట్స్కి ఆ లాజిక్స్కి మాత్రం చెప్పండి, నన్ను మాత్రం పర్సనల్గా టార్గెట్ చేయొద్దు. సన్నీ అంటే నాకు కూడా నచ్చింది, కానీ ఈ విషయంలో మాత్రం సన్నీని అంత ఆకాశానికి ఎత్తేయడానికి సన్నీ చేసింది ఏమీ లేదు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అనవసరంగా అందరూ కలిసి ఇప్పుడు హౌస్లో సన్నీని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి బయట సినీని షణ్ముఖ్ని టార్గెట్ చేస్తున్నారు, అంతకుమించి ఇంకా ఏమీ లేదు. ఇదంతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గేమ్ ప్లాన్ లాగే ఉంది, నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే నేను సన్నీ టాప్ 5లో ఉంటాడు అని కూడా నేను ఒక వీడియో చేశాను, కావాలంటే వెళ్ళి చూసుకోండి. గేమ్ మారుతున్న కొద్దీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ కనిపించింది క్లియర్గా చెప్పకుండా అనవసరంగా ఒకళ్ళని హీరోలు చేసి ఒకళ్ళని జీరోలు చేయకూడదు. మీ చేతుల్లో మీకు ఒక కెమెరా ఉంది, ఒక మైక్ ఉంది, మీ వీడియోస్ చూస్తున్నారు కదా, ఏది పడితే అది చెప్పేసేస్తే అది ఎలా న్యాయం అయిపోతుంది, ఎలా ధర్మం అయిపోతుంది, ఎలా కరెక్ట్ అయిపోతుంది? ఇవాళ సన్నీ చేసింది, సన్నీని ఎవ్వరూ టార్గెట్ చెయ్యాల అది నేను అస్సలు ఒప్పుకోను. అండ్ సిరీ షణ్ముఖ్ సన్నీని టార్గెట్ చేశారని కానీ తర్వాత సన్నీ టార్గెట్ అయ్యాడని కానీ నేను అసలు ఒప్పుకోను. అండ్ సన్నీ చేసిన తప్పులు చాలా ఉన్నాయి, ఈ ఎపిసోడ్లోనే ఉన్నాయి, నేను అవి చెప్తాను, కావాలంటే లాజిక్ మీద తీసుకోండి. ఫస్ట్ అసలు స్టార్ట్ చేసే ముందరే సన్నీకి, సన్నీకే కాదు హౌస్లో ఉన్న అందరికీ తెలుసు సన్నీకే అవుతారని. మానసు సన్నీ మాట్లాడుకునేటప్పుడు కూడా ఫిజికల్ టాస్క్ కాకుండా హౌస్ మేట్ సపోర్ట్స్ వస్తే అందరూ నీకు నెగిటివ్ అవుతారు అనే మాట వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అయితే నేను తీసుకుంటానని సన్నీకి చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఇంత గెలిచి రచ్చగలవాలి, ఇంట్లో ఉన్న వాళ్ళతోటి నువ్వు సరిగ్గా ఉండి వాళ్ళతో మంచి అనిపించుకుంటే ఇక్కడ కనిపిస్తుంది. నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళ ఎవరితోటి మంచి అనిపించుకోకుండా ఇక్కడ ఏదో అందరూ బయట వాళ్ళందరూ కరెక్ట్ కరెక్ట్ అనేసుకుంటే అది ఫ్లూక్లో జరుగుతుంది, అన్నిసార్లు అవ్వదు. ఇప్పుడు కాజల్తోటి మాట్లాడుకున్న విషయాలు నేను చెప్తా. కాజల్కి, కాజల్ సన్నీ తను నీ క్లోజ్ ఫ్రెండ్, అలాంటి ఫ్రెండ్ చేత నువ్వు డిస్టర్బెన్సెస్ నువ్వు క్రియేట్ చేసుకున్నావు. ఉన్న ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ కాదు ఉన్న ఫ్రెండ్స్నే పోగొట్టుకున్న వాళ్ళు ఎలా హీరోలు అవుతారు, ఎందుకు హీరోలు అవుతారో నాకు చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా చెప్పండి, ఫుడ్ విషయంలో నువ్వేదో చేసావు అన్నాడు, ఫుడ్ విషయంలో కాజల్ ఏం చేసింది, సన్నీ ఏమైనా తింటుంటే అది లాగేసుకుందా, తింటుంటే ఇంకా తింటున్నావు అని అందా. బిగ్ బాస్ వాళ్ళు ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్లో తనకి బిగ్ బాస్ అంటే విపరీతమైన ఎగ్జైట్మెంట్, అది అందరికీ తెలుసు. అఫ్కోర్స్ నేను వెళ్ళా, నేను అలాగే ఎగ్జైట్ అవుతాను, నేను వెళ్తాను ఈ బిగ్ బాస్ 8, 9, 10 కన్నా నేను వెళ్తాను యూట్యూబర్ నుంచి, ఇప్పుడు దాని గురించి కాదు. కానీ బిగ్ బాస్ ఎన్ని సీజన్స్ మనం చూడలేదు ఫుడ్ తీసుకెళ్ళిపోవడం, బిగ్ బాస్ వాళ్ళు ఫుడ్ తీసుకెళ్ళిపోతుందే నువ్వు యువతల పక్క నుండి నువ్వేం చేస్తావు అది అర్థం చేసుకుని ఈ అమ్మాయి ఎగ్జైట్మెంట్ కాబట్టి ఓ దగ్గర ఎగ్జైట్ అయితే దానికి తను ఏం చేసింది, తను ఫుడ్ విషయంలో అంటే నేను ఫీల్ అవుతాను అంటే ఎవరన్నా ఫీల్ అవుతారు ఫుడ్ విషయంలో, కానీ అక్కడ తను ఏమంది, నేను తను ఏమనలా, రియాలిటీని నిజాన్ని యాక్సెప్ట్ చేసుకో. అక్కడ వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే ఇక్కడ తను సరే ఇది ఒక టాస్క్లా తీసుకుని దాన్ని ఎగ్జైట్ అవుదాము అని తను అనుకుంది. నువ్వు కూడా టాస్క్ గురించే కదా రెండు రోజులు ఏమీ తినకుండా మంచినీళ్ళు మాత్రమే తాగి మంచినీళ్ళు కూడా సరిగ్గా తాకకుండా ఉన్నారు, మరి అదే కదా తను చెప్పింది, తను ఏం తప్పు చేసింది, తను ఫుడ్ విషయంలో నేను ఏమంది. అక్కడ విషయమే ఇప్పుడు విశ్వాసం లేదు అని అనవసరంగా జస్టిన్ కూడా అన్నాడు, విశ్వాసం లేదు అనే పదం వాడాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ ఎంత గింజుకుని వచ్చినా వాళ్ళు తీసుకెళ్లేదు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఏమీ మారు. పైగా మళ్ళీ సన్నీ కూడా తిన్నాడు, లోబో కూడా తిన్నాడు, సన్నీ లోబో తినడం వల్ల ఇప్పుడు లోబోది తీస్తున్నప్పుడు సన్నీ అన్నట్టున్నాడు మానవత్వం లేదా అని చెప్పి, అందువల్లే సన్నీ కాజల్లో కెప్టెన్సీలోంచి, సారీ జెస్సీ కాజల్లో కెప్టెన్సీ కంటెండర్గా డిస్క్వాలిఫై అయ్యారు. ఎవరికన్నా ఆ రియలైజేషన్ ఉందా, సన్నీకి ఆ రియలైజేషన్ ఉందా,
దానికి కూడా ఏదో కామెంట్ చేశాడు తను చేశాడు. ఇప్పుడు వాడు ఫీల్ అవుతున్నాడంటే ఫీల్ అవ్వడా కెప్టెన్సీ కండక్టర్గా పోతే? ఇప్పుడు ఎవరి దగ్గర నోటి దగ్గర కూడా లాక్కుంటే మానవత లేదంటే నోటి దగ్గర కూడా లాక్కోవడానికి ఎవరన్నా ఇబ్బంది పడతారు. అవతల వాళ్ళకు ఉండాలి. బిగ్ బాస్ మనకి అనౌన్స్మెంట్ ఇచ్చాడు మనం ఇవ్వాలని, అది కూడా ఏం చెప్తాను, చిన్న పిల్లల చంటి పిల్లల ఎవరన్నా. పోనీ అక్కడ కాజల్ ఏం చేసింది, ఇప్పుడు కాజల్ సంచాలక్గా ఒక పని చేస్తుంది. సంచాలక్ అని ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే పాయింట్, వాళ్ళు చెప్పింది తప్పు అయితే కనుక జనాలు ఓట్లు వేయరు, వాళ్ళు చెప్పింది తప్పు అయితే కనుక బిగ్ బాస్ యాక్సెప్ట్ చేయడు. బిగ్ బాస్ యాక్సెప్ట్ చేసినా నాగార్జున గారు ఖచ్చితంగా అడుగుతారు. సంచాలకు నువ్వు వీళ్ళకి సపోర్ట్ చేసావు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అనాల్సిన అవసరం నీకేంటి? అక్కడ మిగతా హౌస్ మేట్స్ ఎవరు లేరా? మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు ఏం చేయాలి, ఎవరు ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఎవరికి కత్తిపోటు ఇవ్వాలి, ఎవరు ఎలా చేయాలనేది చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇదే చెప్పారు, అనవసరంగా ఎక్కువగా మాట్లాడదు ఫస్ట్ నుంచి. ఎవరు ఏం చేయాలో నువ్వు చెప్పద్దు, నేను నువ్వు చూసుకో అని అందరూ చెప్తున్నారు. నాగార్జున గారు అదే చెప్పారు, శ్రీరామ్కి మన అదే చెప్పాడు, షన్ను కూడా ఫస్ట్ వీక్లో అదే చెప్పాడు. ఇప్పుడు అందరికీ తెలిసే వచ్చారు బిగ్ బాస్కి. సంచాలక్గా ఇప్పుడు తను ఏమన్నా చేసుంటే తన ఫ్రెండ్ కాబట్టి పక్కకు తీసుకెళ్ళి మాట్లాడడం వేరు. ఒకవేళ నిజంగానే ఎంతమంది కెమెరాస్ చూస్తున్నారు అక్కడ, అంతమంది చూస్తుంటే నీకు ఒక్కడికి ఎందుకు నువ్వే రియాక్ట్ అయ్యావు? నీకు ఒక్కడికి ఎందుకు అనిపించింది తను సంచాలక్గా తప్పు చేసింది? చెప్తే పని నువ్వు తను మాట్లాడుకోవచ్చు. మరి ఇప్పుడు నువ్వు వాళ్ళకి చెప్పట్లేదు వీళ్ళకి చెప్పట్లేదు అని అక్కడ యానీ మాస్టర్ని శ్వేతకి కాజల్కి అగేన్స్ట్గా తీసుకొచ్చావు, నువ్వే తీసుకొచ్చావు. అక్కడ ఇక్కడ చెప్పిన విషయంలోనూ తీసుకొచ్చావు, తర్వాత డిస్కషన్ పెట్టిన విషయంలోనూ తీసుకొచ్చావు. నీకు ఎందుకది, నీ ఆట కాదు అది, నీకు సంబంధం లేదు. ఒకవేళ అక్కడ చాలా కెమెరాస్ ఉన్నాయి, జనాలు చూస్తారు, సంచాలక తప్పు నిర్ణయం అయితే నాగార్జున గారు అడుగుతారు, ఒకవేళ ఏమన్నా అయినా ఇక్కడ ఏకి పడేస్తారు జనాలు. నీకెందుకు, నీ ఆట కాదు అది. అక్కడ పాయింట్ ఏంటంటే కాజల్ తప్పు లేకపోయినా అక్కడ వాళ్ళు డిఫెండ్ కూడా చేసుకోలేపారు. యానీ మాస్టర్ శ్వేత చెప్పినా యానీ మాస్టర్ మళ్ళీ ఏదో ఇచ్చేసారు, మళ్ళీ దాని గురించే కాజల్ని వర్స్ పెర్ఫార్మర్గా చేశారు. కానీ అప్పుడు మనం అదే చూసాం, అవసరం ఏంటి? అక్కడ వీళ్ళు మొత్తం అన్ని పెట్టేశారు, యానీ మాస్టర్ వాళ్ళు మొత్తం అన్ని పెట్టేస్తే ఒకటి సరిగ్గా లేదు అది సరి చేయమని. అసలు ఇక్కడ వీళ్ళు ఏవి పెట్టలా, వీళ్ళు రెండే పెట్టారు, మూడో దాంట్లో మూడు నాలుగులోనే ఉన్నారు. అందుకోసం చెప్పింది తను చేసిన తను తన డ్యూటీని పర్ఫెక్ట్గా చేసి అనవసరంగా దాన్ని నువ్వు రేజ్ చేసి నీ ఫ్రెండ్తో నువ్వు డిస్టర్బెన్స్ తీసుకొచ్చి నీ ఫ్రెండ్ని ఇంకో ఇద్దరికి నువ్వు ఎనిమేజ్ చేసావు. పోనీ ఇక్కడ దాకా చేసి ఊరుకున్నాడా? కాజల్ నువ్వు మాట్లాడవు, కాజల్ నీకు మాట్లాడుకునేటప్పుడు ఏది, ఇప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడుకునేప్పుడు చేస్తావా అంటే చేయను అని అంటామా ఏదో అంటాం. దాని తర్వాత అక్కడ అన్ని పోట్లు చూసేసరికి తనకు అనిపించి తను మార్చుకుంది. దానికి నువ్వు ఎందుకు శ్వేతకు చెప్పాలి అసలు ఆ విషయం? అవసరం ఏముంది దానికి చెప్పాల్సిన అవసరం? ఇప్పుడు కాజల్కి అగేన్స్ట్గా శ్వేతని ఇచ్చేయడం కాదు అది. మరి అసలు ఇప్పుడు ఒక చోట విషయం ఇంకో చోట చెప్పడం తప్పు, ఇప్పుడు ఇంకొకళ్ళు గొడవ పెట్టేలాగా చెప్పడం అంతకంటే తప్పు. ఇప్పుడు దాని గురించి వర్స్ పెర్ఫార్మెన్స్ చేసేసింది, బాగా నిప్పు పెట్టేశావు ఇద్దరికి. ఇప్పుడు ఎవరు ఏమి వేయాలి అని ఇప్పుడు తను చేద్దాం అనుకుంది, తనకి ఇప్పుడు నాకు వేసి తనకి ఛాన్స్ వస్తుంది. ఎందుకు? తనకి శ్రీరామ్ అవ్వకూడదు అని ఉంది కాబట్టి. మరి సన్నీకి కూడా ఇప్పుడు సన్నీ స్ట్రాటజీ వాడలేదా? సన్నీ సెల్ఫిష్గా ఆడలేదా? ఇప్పుడు అందరూ పొడిస్తే స్ట్రాటజీ కార్నర్ చేశారంటే మరి శ్రీరామ్ అవ్వకూడదు అని చెప్పి నువ్వు నీ కాజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూడడం అది మరి ఏమి కాదా? అదేమి టార్గెటింగ్ కాదా? అదేమి ఇన్ఫ్లుయెన్సింగ్ కాదా? ఎందుకు పోయి ఇప్పుడు మానస్ ఇప్పుడు ఇంప్రెస్ చేయమని అడిగాడు. అసలు నీకేంటి సంబంధం? అసలు ఇదే చెప్తున్నాను, అనవసరమైన టంగ్ స్లిప్. ఇప్పుడు మానస్ శ్రీరామ్ని శ్వేతని ఇంప్రెస్ చేయమని అడిగితే తనకి ఎవరు ఇంప్రెస్ అయ్యారని అనిపించి తను వేస్తుంది. నాకు నువ్వు నీకు కళ్ళల్లో నీళ్ళు తిరిగా నువ్వు ఇంప్రెస్ అయ్యావు, తను ఇంప్రెస్ అవ్వాల. దాన్ని తన దగ్గర తీసుకొచ్చి మానస్కి అగేన్స్ట్గా చేయడానికి కాకపోతే ఏంటది? ఫుడ్ విషయంలో కాజల్ ఏం చేయలే, సంచాలక విషయంలో కాజల్ ఏం చేయలే, ఇక్కడ ఈ విషయం చెప్పడంలో ఏం చేయలేదు. ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేసి ఒకరికి కెప్టెన్సీ కంటెండర్ పోవడంలో నువ్వు ఒక పాత్ర తీసుకుని దాన్ని రియలైజ్ కూడా అవ్వకుండా అవతల వాళ్ళనే తప్పు పెట్టావు. మరి ఇవన్నీ కరెక్టేనా? హీరో ఎక్కడి నుంచి అయిపోయాడు, ఎలా అయిపోయాడు? కేవలం అందరూ పొడిచేశారనే, అందరూ పొడుస్తారని అందరికీ తెలుసు, హౌస్ అందరికీ కూడా తెలుసు, మానస్కి తెలుసు, యానీ మాస్టర్కి తెలుసు, అందరికీ తెలుసు. తనే టార్గెట్ చేశాను, తనకు కూడా తెలుసు. ఇప్పుడు అవతల వాళ్ళు చెప్పేటప్పుడు నువ్వు తీసుకోలేకపోతే నువ్వు హీరో ఎక్కడి నుంచి అవుతావు? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆట వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆట వాళ్ళని ఆడనివ్వాలి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు కత్తితో పొడిచి కారణాలు చెప్పండి అన్నప్పుడు, కత్తితో పొడిచి కారణాలు చెప్తున్నప్పుడు నువ్వు వినాలి. అక్కడ వినకుండా ఉంటే ఏ రకంగా హీరో అయిపోయాడో, ఏ రకంగా హీరో చేసేసారో, ఏ రకంగా టార్గెట్ అయిపోయాడో మరి నాకైతే అర్థం కాల. టార్గెట్ అనే పాట ఖచ్చితంగా తప్పు, ఎందుకంటే అందరికీ తెలుసు అక్కడ సిరీష్ అన్ను ఒకటి వాళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతూనే వచ్చారు కాబట్టి వాళ్ళు వేశారు.
మనకి ఇప్పుడు వాళ్ళు సన్నీకి కాకుండా ఇంకా ఎవరికైనా సపోర్ట్ చేస్తే అప్పుడు అనొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు సన్నీని తిడుతూ ఇక్కడ మాత్రం సన్నీకి సపోర్ట్ చేశారు. కానీ వాళ్ళు ఎవరిని తిడుతున్నారో, ఎవరితో వాళ్ళకి ఇబ్బంది ఉందో వాళ్లే వేశారు. అయినా సరే ఎలాగ టార్గెటింగ్ అయిపోయింది అది. శ్రీరామ్ అవ్వకూడదు అనుకున్నది నీ టార్గెట్, నువ్వు చేసింది టార్గెట్ కాదు, నువ్వు చేసింది స్ట్రాటజీ కాదు, నువ్వు చేసింది ఏమంటారు దాన్ని అవతల మనిషిని టార్గెట్ చేయడం కాదు, అవతల వాళ్ళు మాత్రం చేస్తే మాత్రం అది టార్గెట్ అయిపోతుంది. అసలు ఇక్కడ శ్రీరాము ఒక తెలివితేటలో ఒక మూవ్ తీసుకుని ఏమంటారు దాన్ని మానస్ వచ్చి ఉంటే అసలు కథ వేరేలా ఉంటుంది. ఇక్కడ శ్రీరామ్ వద్దు, శ్రీరామ్ కావాలని అనుకోవడం కంటే సన్నీ వద్దనుకోవడం వల్ల ఎక్కువైంది. ఇంకొకటి, మానస్ సపోర్టర్స్ ఉన్నారు, ప్రియ కానీ ప్రియాంక కానీ. మానస్ కాకుండా సన్నీ వచ్చి ఉంటే వాళ్ళు వేస్తారు, అది అందరికీ తెలిసిందే. ఇక్కడ టార్గెట్ ఏమి జరగల, సన్నీ హీరో అయిపోయేంత ఏమి చేయలే. ఇదే ఎపిసోడ్లో టార్గెట్ అయిపోయినా తను ఖచ్చితంగా తప్పులు చేశాడు, వేలెత్తి చూపించే తప్పులు, అనవసరమైన తప్పులు అనవసరంగా తను చేశాడు. హీరో ఎక్కడి నుంచి అయిపోయాడు? హీరో అయితే ఎవరేం కొట్టినా భరించేవాడిని హీరో అంటారు. మరి భరించకుండా అసలు నువ్వు చెప్పేది వినడానికి నీకు సిద్ధంగా లేవు. అవతల వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంది, వాళ్ళకి అగ్రెసివ్ అనిపించింది అంటే ఖచ్చితంగా సన్నీ అనవసరంగా అగ్రెసివ్ అవుతాడు, అది అందరికీ తెలుసు. అనవసరంగా మాట్లాడతాడు, అనవసరంగా అగ్రెసివ్ అవుతాడు, అనవసరంగా సలహాలు ఇస్తాడు. నాకు నిజంగా బాధగా ఉంది వీడియో చేస్తున్నందుకు, కానీ ఇక్కడ జరిగింది మాత్రమే నేను చెప్పాను. నేను చెప్పిన లాజిక్ కరెక్టో కాదో చూడండి. సన్నీ టాప్ ఫైవ్లో ఉంటాడు అని నేను కూడా అనుకున్నా, ఇప్పుడు అనిపించట్లేదు నాకు, అది వేరే విషయం అనుకోండి. అందరూ కలిసి ఏం చేస్తున్నారు అనేది ఒకళ్ళకి అన్యాయం, ఇప్పుడు సన్నీకి అన్యాయం చేస్తున్నారని చెప్పి బయట సిరికి షన్నుకి అందరూ అన్యాయం చేస్తున్నారు. నేను వాళ్ళని ఎక్కువ అంటున్నాను కాదు, అనవసరంగా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నాను. నాకు ఇప్పుడు మీకు సన్నీని టార్గెట్ చేస్తున్నారనిపించింది, నాకు సిరిని సన్నీ టార్గెట్ చేస్తున్నారనిపించింది. ఏ ఎందుకు లేదు, నేను చెప్పిన లాజిక్ ఏమన్నా తప్పుందా? ఎవరు ఎవరికి వేయాలి, ఎవరు కత్తిపోట్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తానని, ఎవరికి ఎవరు సపోర్ చేశారన్నది అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ స్ట్రాటజీ. దాంట్లో నువ్వెవరు తలదూర్చడానికి నీకేంటి సంబంధం అసలు? ఇది చాలా తప్పు. మరి ఇప్పుడు ఈ మనిషిని ఏ ఒక ఎపిసోడ్లో అందరూ కలిసి కత్తిపోట్లు, అక్కడ అసలు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అది కత్తిపోట్లు పొడిచి తీరాలి. ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు అందరికీ శ్వేతతోటి శ్రీరామ్ తోటి బాగుంది, నీతో బాగోలేదు, నువ్వు అసలు మామూలుగా మాట్లాడు, నువ్వు మామూలుగా ఉంటే నువ్వు సరిగ్గా ఉంటే ఎవడు నీకు అన్ని పోట్లు పోయాడు. నువ్వు సరిగ్గా ఉండకుండా నువ్వు అక్కడ హీరో అయిపోయావు అని ఎలా అయిపోతావు? టార్గెటింగ్ ఎలా అయిపోతుంది అది? నేను చెప్పిన పాయింట్స్ కానీ, నేను చెప్పిన లాజిక్ కానీ తప్పైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తా. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ లాజిక్ అండ్ జెన్యునిటీ. ఇది ఖచ్చితంగా న్యాయం కాదు, ధర్మం కాదు. ఖచ్చితంగా సన్నీని ఎవ్వరూ టార్గెట్ చేయట్లు, సన్నీ చేసేది అలా ఉంది. ఇదే ఎపిసోడ్లో తను ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పే వేలెత్తి చూపించే తప్పులు తను చేశాడు. తను హీరో అయిపోలేదు, ఇంకా అవ్వడానికి చాలా టైం ఉంది. ఖచ్చితంగా ఇది సిరిని షణ్ముఖ్ని టార్గెట్ చేసినట్టు అండము, అది ఖచ్చితంగా తప్పే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి మీకు ఏమనిపించిందో నాకు తెలీదు, నాకు ఎపిసోడ్ చూడగానే ఇదే అనిపించింది వితౌట్ ఎనీ పార్షాలిటీ. నేను వాళ్ళ పేర్లు 2-3 సార్లు వాడుండొచ్చు, కానీ అన్యాయంగా వాళ్ళని టార్గెట్ చేయడం ఖచ్చితంగా తప్పే, అది చెప్పడానికే. అక్కడ జరిగిందే నేను లాజిక్ ప్రకారంగా నేను క్లియర్ కట్గా చెప్పాను, కానీ బయాసడ్గా నేను చెప్పలేదు. నేను ఎవరికి ఏ రకమైన ఫేవర్ చేయడానికి నేను చేయలా. చూసిన దాంట్లో నా అభిప్రాయాన్ని నేను ప్యూర్గా బయాస్డ్గా కాకుండా క్లియర్గా చెప్పడానికే నేను చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.